గర్భాలయంలో ఉన్నటువంటి నంది విగ్రహం మనకు లావా వల్ల ఏర్పడినటువంటి ఒక శిల్పం. ఈ శిల్పం చూడడానికి సేమ్ నందిని పోలి ఉంటుంది. ముందువైపు తల, అంతేకాకుండా కళ్ళు, వెనుక వైపు చూసినట్లయితే మనకు బాడీ, దానిపైన ఉన్నటువంటి ఆ నంది పైన ఉన్నటువంటి మనకు గోపురం, అంతేకాకుండా తోక, వాటి యొక్క కాలు గిట్టల గుర్తులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల కిందట భూమిని ఆస్ట్రోనాయిట్స్ ఢీకొన్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి లావా విస్ఫోటం చెందిన తర్వాత ఏర్పడిన పెద్ద పెద్ద రాళ్ళే ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి రాళ్ళు. ఇలాంటి రాళ్ళు కామెడి జిల్లాలో చాలా కొద్ది పెద్ద పెద్ద గుట్టలు విస్తరించి ఉన్నాయి. ప్రజెంట్ మనం గుట్ట మీద ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి రాజంపేట మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బసవనపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి బసవేశ్వర స్వామి గుట్ట. ఫ్రెండ్స్, మీ ఊళ్ళో కనుక ఇలాంటి చరిత్రక ఆలయాలు, కట్టడాలు, నిర్మాణాలు లేదా ఇలాంటి శిల్పాలు కనిపిస్తే కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేయగలరు. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకాంత్ మంచాల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలరు.